కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రమైన ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కనీస మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి సరికాదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి వీరశేఖర్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం నరసరావులు ఆరోపించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్ స్టాండ్ ప్రాంగణం నందు ఆర్టీసీ బస్సులను నిలిపి డ్రైవర్ కండక్టర్ కు దేవనకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు గల సమస్యల పరిష్కారం పట్ల చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం ఇవ్వాలని గులాబీ పువ్వుతో పాటు వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రమైన దేవనకొండ నందు గల ఆర్టీసీ బస్ స్టాండ్ మండల పరిధిలోని 44 గ్రామాల నుండి నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రజలు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించారనే తప్ప ప్రయాణికులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్ నందు షాపులు బంకులు ద్వారా నెల నెల బాడుగలు వసూలు చేస్తున్నటువంటి ఆర్టీసీ అధికారులు బస్ స్టాండ్ అభివృద్ధి పట్ల బస్ స్టాండ్ నందు కనీస మౌలిక వసతులు కల్పించడం పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. దేవనకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆర్టీసీ అధికారులు పొందే లాభాలు ప్రతి పైసా బస్ స్టాండ్ అభివృద్ధికి ఖర్చు చేయాలని వారి సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మండల నాయకులు నేటికళ్ళు మెహబూబ్ భాషా ప్రసాద్ రాజు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ అధికారి నిర్లక్ష్య వైఖరి బస్ స్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారి నిర్లక్ష్య వైఖరి బస్ స్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారి నిర్లక్ష్య వైఖరి బస్ స్టాండ్ పట్ల ఆర్టీసీ అధికారి నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ నందు మౌలిక వసతులను వెంటనే కనీస వసతులను వెంటనే కల్పించాలి. ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కనీస వసతులు దేవనకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కనీస మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోన నిరసన కార్యక్రమం చేపట్టినాము. మరి ఈరోజు 44 గ్రామాలకు మండల కేంద్రమైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ నందు దాదాపు గర్భిణీ స్త్రీలు కూడా కూర్చోవడానికి సీద తీరేందుకు మహిళలు ప్రయాణికులు చాలా అవసరాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్టీసీ అధికారులకు గతంలో అనేక మార్లు కమ్యూనిస్టు పార్టీలుగా విన్నమించుకున్నాము, కానీ ఎటువంటి ఏ మాత్రం చలనం లేకపోవడంతో ఈరోజు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఆర్టీసీకి గులాబీ పూలతో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం. మరి ఈరోజు వామపక్ష పార్టీలుగా భవిష్యత్తులో భారతీయ ఆర్టీసీ బస్ స్టాండ్ను అభివృద్ధి చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో కనీసం కొంత భాగం ఖర్చు పెట్టి ఆర్టీసీని అభివృద్ధి చేయాలి, కనీస మౌలిక వసతులు కల్పించాలి. తాగునీటి సౌకర్యము మరుగుదొడ్డి సౌకర్యము ప్రధానంగా ఈ రెండింటిపైననే కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని తెలియజేస్తున్నాం సోదరులారా.